అమరావతికి అప్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం చాలా అవసరం, నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 10 ఏళ్ళు కాలయాపం జరిగింది. అనేక కారణాలతో ఆడంబరాలకు పోయి చంద్రబాబు, అట్టహాసాలతో జగన్ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఒక రాజధాని నగరం నిర్మాణం జరగాలని అంత ఆశిస్తున్నారు. అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు రాజధాని నగర నిర్మాణం ఎలా చేయాలి అన్న దాని మీద చంద్రబాబు ఒక విధానాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఆయన 2014 నుంచి 19 వరకు ఇదే విధానాన్ని అనుసరించారు. భారీగా పెద్ద స్థాయిలో అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నాం, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించబోతున్నాం. దీనికి అనేక మోడళ్లు అంటూ ఆ నగరం ఈ నగరం ప్రపంచంలో అన్ని దేశాలు ఏ దేశానికి ఆయన వెళ్తే ఆ దేశం మోడల్లో ఆ నగరం మోడల్లో అమరావతి ఉంటుందన్నట్టుగా ప్రకటన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన 2019లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మూడు రాజధానులు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి అవకాశం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబుకి అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ 2019కి ముందున్న పూర్వపు మోడల్నే మళ్ళీ ఆయన ఎత్తుకున్నారు. వాస్తవానికి అమరావతి రాజధాని నగరంగానే ఏకైక రాజధానిగానే ఉండాల అన్నది దాదాపుగా రాష్ట్రంలో మెజారిటీ అభిప్రాయం. మెజారిటీ కాదు, విశాఖపట్నం రాజధాని ఇస్తామని చెప్పినటువంటి నగరవాసులు కూడా మాకు ఈ రాజధాని వద్దు, అమరావతే కావాలని కోరుకున్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో తీర్పు చాలా స్పష్టంగా ఉంది. అయితే అమరావతి నగర నిర్మాణం ఎలా జరగాలి, ఎంత మేరకు జరగాలి, ఏ రీతిలో సాగాలి, ఏ మోతాదులో ఉండాలి, ఇది కీలకమైన ప్రశ్నలు. చంద్రబాబు ఎత్తుకున్న మోడల్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల అప్పు వచ్చింది. ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పటికే 15,000 కోట్ల అప్పుకి అంగీకారం వచ్చింది. అప్పు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో అడ్వాన్స్ ఇస్తారు, జనవరిలో తొలి విడత వస్తుంది, ఇదంతా చెప్పారు. అందులో 13,600 కోట్లు నేరుగా ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండూ కలిసి అప్పులు ఇస్తాయి. మరొక 1,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. అంటే అక్కడ ఒక 13,600 కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, కేంద్రమే అప్పు తీసుకుంటుంది కాబట్టి కేంద్రమే చెల్లించాల్సి ఉంటుంది అన్న ఒక వాదన ఉంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం అలాంటి ప్రకటన చేయలేదు. కేంద్రం చెప్పడం లేదంటే దోబూచలాడుతుందంటే వాస్తవాలు అధికారికంగా వెల్లడించడం లేదంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ మీద భారం పడుతున్నట్టుగా అర్థం. కేంద్ర ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కూడా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుందన్న విషయం సుస్పష్టం. ఎందుకంటే కేంద్రమే చెల్లించేటట్టయితే ఇప్పటికే తాను ఒక గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి మేము 15,000 కోట్లు ఇస్తున్నాం అని బడ్జెట్ నాడే చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు మేమే అప్పు తెచ్చిస్తున్నాం అనే మాట చాలా క్లియర్గా చెప్పేటోళ్ళు. వాళ్ళు ఇప్పటివరకు చెప్పకుండా దోబూచలాడుతున్నారు, దాచిపెడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక 15,000 కోట్ల రూపాయల అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ మీద పడబోతోంది. అది కాకుండా నిన్న మళ్ళీ కొత్తగా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయల అప్పుకి అంగీకారం కుదిరింది అని మంత్రి నారాయణ ప్రకటించారు. అంటే అదొక 15,000 కోట్లు, ఇదొక 11,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అమరావతిలో పెట్టబోతున్నారు. ఏం చేస్తారు వీటితోని? ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, అదేవిధంగా మంత్రుల భవనాలు, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి జడ్జిలు, హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తుల నివాసాలు, ఇతర అధికారులు, సిబ్బందికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తారు. దాంతోపాటుగా అమరావతిలో మొత్తం కోర్ క్యాపిటల్ మెయిన్గా చెప్తున్నటువంటి టవర్స్ని, రాజధాని కోసం అవసరమైనటువంటి ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇలాంటి భవనాలన్నింటికి టవర్స్ నిర్మాణం. వాస్తవానికి ఇది 2018 చివరిలోనే దానికి శంకుస్థాపన చేశారు. కొంత పునాదుల నిర్మాణం కూడా జరిగింది. ఆ పునాదులన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వరద నీటిలోనే నానుతున్నాయి, నీటిలోనే ఉన్నాయి. మొన్న కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళ నిపుణులు వచ్చినప్పుడు పర్యవేక్షణ కోసం కూడా బోట్లో వెళ్లాల్సి వచ్చింది. 5 ఏళ్లుగా నీటిలో నానుతున్నటువంటి నిర్మాణాలు నాణ్యత బాగానే ఉంది అని వాళ్ళు సర్టిఫై చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. అక్కడే మళ్ళీ ఇప్పుడు టవర్స్ నిర్మాణం చేస్తారు. అంటే ఈ రెసిడెన్స్ బిల్డింగులతో పాటుగా ఆ టవర్స్ నిర్మాణం చేస్తారు. దాంతోపాటుగా గతంలో అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు, ఇప్పటికే ప్లాట్లు కేటాయించారు అమరావతి కోసం, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ ప్లాట్లు కేటాయించారు.
ఆ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తారు. అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరొకటి అమరావతి పద్ధతిలో రోడ్లు నిర్మాణం జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఉంది. ఇంకా ఇతర కొన్ని రోడ్ల నిర్మాణం ప్రతిపాదనలన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ రోడ్లన్నీ నిర్మిస్తారు. దీంతో అప్పు చేసినటువంటి 26,000 కోట్ల రూపాయలతో చాలా కాలంగా చంద్రబాబు చెప్తుంది ఏంటంటే అమరావతి అన్నది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ, దీనికి ఎవరూ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, తను సొంతంగా స్వయంగా తానే నగరాన్ని నిర్మించుకోగలిగినటువంటి సత్తా మేము ప్లాన్తో వచ్చాము, అదే అమరావతి అని చంద్రబాబు చెప్తున్నటువంటి జగన్ మాట ఏంటి, అసలు అమరావతికి 100,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అంత పెద్ద మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు, ఆ మొత్తాన్ని అప్పు చేసి పెడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చాలా పెద్ద భారం అవుతుంది, తడిచి మోపుడైతే ప్రజలకు ప్రభుత్వానికి పెద్ద శాపం అవుతుంది, కాబట్టి అంత పెద్ద భారం అమరావతిలో పెట్టకూడదు అన్నది జగన్ కానీ అమరావతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళ కానీ వాదన. అసలు రాజధాని నిర్మాణం బాధ్యత ఎవరిది? చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో ఏం కోరున్నారు? ఆయన అడిగిందే రాష్ట్ర విభజన తర్వాత ఒక రాజధాని నగరం నిర్మించాలంటే 500,00,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి అని స్వయంగా చంద్రబాబు అడిగారు. ఎప్పుడు? 2013లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అధికార కూటమి మీద ఆధారపడి మోదీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు ఇచ్చినటువంటి మద్దతుతో మాత్రమే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఉంది. అలాంటి దశలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కుల రూపంలో తీసుకురావాల్సినటువంటి నిధులు కూడా అది వదిలేసి అప్పుల మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా 10,70,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన నాటికి అన్ని రకాల అప్పులు, పెండింగ్ బిల్లులు, అప్పులు అన్నీ కలిపి 90,70,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయల వరకు ఉందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఆయన ఒక వైట్ పేపర్లో వెల్లడించారు. ఈ కాలంలో మళ్ళీ ఒక 70,80,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది 5 నెలల కాలంలో. ఇప్పుడు మళ్ళీ అవి కాకుండా అమరావతి పేరుతో మరొక 26,000 కోట్ల రూపాయల అప్పుకి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు చెల్లించలేక చాలా భారంగా మారింది. అత్యంత దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం. జీతాలు సకాలంలో చెల్లించలేకపోతున్నాం. ఇతర ఖర్చులకి డబ్బులు లేవు. మేము ఇచ్చిన హామీలు కూడా అమలు పరచలేకపోతున్నాం అని ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు చెప్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం బహుశా ఇలా చెబుతుందో లేదో తెలియదు, కానీ మా దగ్గర డబ్బులు లేవు, చివరికి బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చాము అని ఉప ముఖ్యమంత్రి కూడా అన్నారు. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వస్తున్నటువంటి ఆదాయం జీతాలకి వడ్డీలకి దీనికే సరిపోతుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది. ఇప్పుడు అదనంగా 1,000,00,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ నగరం, నగరం అంటే ఏదో పెద్ద ఆడంబరాలు, భారీ బిల్డింగులు, పెద్ద పెద్ద భవంతులు, అత్యంత అట్టహాసంగా చేసేటువంటి నిర్మాణం అని చంద్రబాబు మోడల్. అందుకే ఆయన గతంలో గ్రాఫిక్స్లో చూపించారు అనేక రకాల మోడల్, ఇప్పటికీ చెప్తున్నారు. మొన్న రీసెంట్గా కూడా ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఇంటింటికి గ్యాస్ ఇచ్చినట్టుగానే ఇంటింటికి ఏసీ కూడా పైప్ లైన్ ద్వారా అందిస్తాం అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. పైప్ లైన్లో ఏసీ అందరికీ, అమరావతి నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏసీ వస్తుందంట. అలాంటి సదుపాయం కూడా కొత్త నగరంలో ఉండబోతుందంట. మొత్తం ఫస్ట్ ఫేజ్ అమరావతి నిర్మాణానికే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మరి దీంతో ఆదాయం ఎక్కడొస్తుంది? భారీగా బిల్డింగులు కట్టారు, పెద్ద పెద్ద భవంతులు అన్ని రకాలుగా సదుపాయాలతో కట్టారు, మరి ఆదాయం ఎక్కడొస్తుంది? మరి అప్పులు తీర్చే మార్గం ఏంటి? అప్పుల మీద వడ్డీల చెల్లింపు భారం ఎవరిది? దాని కారణంగా ప్రజలకి ఎలాంటి సమస్యలు వస్తాయి? ప్రజలు ఇంకెన్ని భారాలు మోయాల్సి వస్తుంది? ఇది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం.